హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేంద్ర గాజుల ఇప్పుడు ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ అది ఎక్కడ ఉంటుంది రెవెన్యూ డివిజనల్ వల్ల ఉపయోగాలు ఆర్డీఓ అంటే ఎవరు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి మొదలైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇతనికి సబ్ కలెక్టర్ హోదా ఉంటుంది రెవెన్యూ డివిజనల్ ఆఫీసు ఇతను పెద్ద ఇతను ఏపీఎస్సి గ్రూప్ వన్ కేడర్కు చెందిన అతను ఆంధ్రప్రదేశ్లో మొత్తం యాభై ఒక్క రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు ఉన్నారు రెవెన్యూ డివిజన్ ఆఫీసులు మొత్తం పదమూడు జిల్లాలకు గాను యాభై ఒక్క రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా ఏడు రెవెన్యూ డివిజన్స్ ఉంది తక్కువగా విజయనగరంలో రెండు రెవెన్యూ డివిజన్స్ కలిగి ఉంది చిత్తూరు మూడు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి అవి చిత్తూరు తిరుపతి మదనపల్లి మదనపల్లె రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఆఫీస్ ప్రస్తుతం మదనపల్లిలో ఉంది నాలుగు మున్సిపాలిటీలు మదనపల్లె పొంగునూరు కుప్పం పలమనేరు మరియు ముప్పై ఒక మండలాలు ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ నిర్వహణ సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజన్ వల్ల ఉపయోగాలు భూమి శిస్తు వసూళ్ళు జమాబందీ భూసేకరణ తగాదాలు చౌకా డిపోల డీలర్ల నియామకం మరియు పంచాయతీల పర్యవేక్షణ ఆహార ధాన్యాల కొనుగోలు జనాభా లెక్కలు ఎన్నికల నిర్వహణ పొదుపు పథకాలు పెన్షన్లు సినిమా హాల్ లైసెన్సులు ఇలా ఎన్నో రెవెన్యూ డివిజన్ అధికారులు కలెక్టర్ తరపున హాజరవుతారు ప్రతినిత్యం వహించని పనులకు ఈ అధికారికి సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు విఆర్ఓ దగ్గర గల రికార్డులు పదకొండు మరియు ఇతర రికార్డులు మొత్తం పద్దెనిమిది రికార్డుల వివరాలు తహసీల్దార్ ఆఫీస్లో గల వివరాల రికార్డులు కలెక్టర్ ఆఫీస్లో గల వివరాల రికార్డులో మొత్తం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నందు లభ్యమవుతాయి రెవెన్యూ డివిజన్ వల్ల సత్వర న్యాయం అనేది జరుగుతుంది కొత్త రెవెన్యూ డివిజన్కు గల మార్గదర్శకాలు ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో పది నుంచి పదహైదు మండలాలు ఉండాలి కనీసం రెండు మూడు శాసన నియోజకవర్గాలు ఉండాలి చిట్ట మండలం కూడా రెవెన్యూ డివిజన్కు డెబ్బై కిలోమీటర్ల లోపే ఉండాలి గిరిజన ప్రాంతాల్లో అయితే యాభై నుంచి అరవై కిలోమీటర్లు మాత్రమే ఉండాలి పట్టణ ప్రాంతాల్లో ఏడు నుంచి తొమ్మిది మండలాలలో ఉన్న ఒక రెవెన్యూ డివిజన్ చేయవచ్చు డివిజన్ కేంద్రం దాని కిందకు వచ్చే మండలాల మధ్యలో ఉండాలి బీకోట రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటం మదనపల్లి రెవెన్యూ డివిజన్ చిత్తూరు జిల్లా నుండి విడిపోయి రాజంపేట లేదా రాయచోటి జిల్లాలో లేదా మదనపల్లి జిల్లాగా భాగం కానున్నది కావున మనం వీకోటాను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తే ఇటు కుప్పం ప్రజలకు మరియు పలమనేరు ప్రజలకు న్యాయం చేకూరుతుంది రెండు నియోజకవర్గాలకు సమన్యాయం చేసిన విధంగా ఉంటుంది ఇలా ఎందుకు అంటే కుప్పం నుండి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అలాగే పలమనేరు నుండి నలభై కిలోమీటర్లు ఉంటుంది అందుకే ఈ రెండు నియోజకవర్గాల మధ్య వీకోట ఉంది కావున రెండు నియోజకవర్గాల ప్రజలకు సమన్యాయం చేసినట్లు ఉంటుంది వీకోట కేవలం నలభై కిలోమీటర్ల దూరం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మరియు పెద్దలు పరిశీలించి న్యాయం చేయాలి ఇందుకోసం వీకోట ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు యువత అన్ని వర్గాల వారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ కలిసి పోరాటం చేసి వికోటా రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం న్యాయ సమాచార అవగాహన భారతదేశంలో ఉన్న చట్టాలు సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలనే నా యొక్క చిన్న సంకల్పం ఇది వారి యొక్క అవగాహన కోసం మాత్రమే నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను ఇలాంటి మరెన్నో లీగల్ ఇన్ఫర్మేషన్ న్యాయ సమాచారం కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ నా ఛానల్ ఎందు భక్తికి సంబంధించిన విషయాలు యాత్రా విశేషాలు కూడా తెలియజేస్తున్నాను మొదట నేను ఏ వీడియో చేసినా మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి మీ నాగేంద్ర గాజుల లైక్ షేర్ సబ్స్క్రైబ్ వికోటా వరల్డ్ నాగేంద్ర గాజుల గంట సింబల్ను నొక్కడం మర్చిపోవద్దే